वेलकम टू माय चैनल केएसए टॉक्स एंड व्लॉग्स अंदर एला उन्नारु नेनैते बागुन्नानंडी मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्नानु सो अंदर न्यू इयर एला एंजॉय चेशारंडी नेनैते बा एंजॉय चेशानु अंदरिकी मरोकसारी हैप्पी न्यू इयर अंडी सो ई रोजु वीडियो वच्चेसी मटन ग्रेवी इन माय स्टाइल सो अंदर की तेलुसु मटन एला चेयाली एंटनेदी कानी एंटंटे नेनु मा इंट्लो मटन एला चेस्तानन्नदी मीतो शेयर चेसुकुंटुन्नानु इवाल्ला सो దాంతో పాటు రెండు టిప్స్ అనేది కూడా మీకు చెప్తానండి ఇవాల నేను సో ఏంటంటే మటన్ అనేది క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు మనం గ్రేవీ అనేది ఎక్కువ ఎలా చేసుకోవాలనేది నేను సింపుల్ ప్రాసెస్ ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవాల సో మటన్ గ్రేవీ కావాల్సిన ఐటమ్స్ అనేది మనం చూసేద్దామా మరి సో చూసేద్దామా మటన్ గ్రేవీ ఇన్ మై స్టైల్ ఇక్కడ నేను గ్రేవీ కోసం 2 ఐటమ్స్ తీసుకున్నానండి వేయించిన ఆనియన్స్ తీసుకున్నాను వేయించిన కొబ్బరి తీసుకున్నాను సో వీటిని ఇప్పుడు గ్రైండ్ చేయాలి సో ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఏంటంటే కొత్తిమీర మనం నార్మల్ గా వేస్తాం కర్రీలో అలా కాకుండా ఏంటంటే ఈ పేస్ట్ లో గ్రైండ్ చేసి వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఇది మటన్ కి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో ఈ రెండింటితో పాటు ఇప్పుడు నేను కొత్తిమీర వేసి కూడా గ్రైండ్ చేస్తానన్నమాట సో గ్రేవీ కోసం సో ఈ విధంగా గ్రేవీ అని గ్రేవీ కోసం మన పేస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ నేను కుక్కర్ లో ఆయిల్ తీసుకున్నానండి కొంచెం వేడెక్కాక స్పైసీనెస్ కోసమని నేను దాల్చిన ఇలాచి లవంగ ఇవి తీసుకున్నాను కొంచెం గ్రేవీ కదా స్పైసీ ఉండాలని అంతా కొంచెం కరివేపాకు వేసాను అండ్ దీని తర్వాత వచ్చేసి నేను ఆనియన్స్ వేసుకున్నానండి ఆనియన్స్ ఏంటంటే బాగా ఏంటంటే వేయించుకోవాలి కొంచెం salt వేస్తే కొంచెం బాగా వేగుతుంది ఇంకా కొంచెం గ్రేవీ కూడా వస్తుంది పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం మూత పెట్టేసిన తర్వాత కొద్ది సేపటికి మళ్ళీ ఒకసారి కలుపుతానండి నేను సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి ఎందుకంటే గ్రేవీ కాబట్టి ఏంటంటే మీకు బ్రౌనిష్ గా రాకుండా ఏంటంటే మంచి మీకు ఏంటంటే కలర్ వస్తుంది దీని ద్వారా యాజ్ వెల్ అస్ ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట కాశ్మీరీ రెడ్ చిల్లీ ద్వారా సో చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా దీని ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ఏంటంటే నేను టమాటో యాడ్ చేసుకుంటాను ముందుగానే యాడ్ చేసుకుంటాను అన్నమాట కొంచెం మెత్తబడడానికి సో ఇక్కడ వచ్చేసి టమాటో కూడా మగ్గిపోయింది మొత్తము మంచి అయిపోయింది ఇప్పుడు నేను దీనికి మటన్ అనేది యాడ్ చేస్తున్నానండి సో కొంచెం ఆ మిశ్రమానికి మటన్ అంతా కలిపేసాను అన్నమాట కొంచెం ఇప్పుడు ఏంటంటే దీంట్లో salt వేసేసి మూత పెట్టేద్దాం కొద్దిసేపు అంటే ఆ పీసెస్ అనేది కొంచెం మెత్తగా అవడానికి మటన్ కదండి సో కొంచెం మెత్తబడడానికి మూత పెట్టేద్దాము సో మూత పెట్టేసాను సో ఇప్పుడు చూడండి కొంచెం మెత్తబడ్డాయి అన్నమాట మటన్ అనేది పీసెస్ అనేవి సో ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను వాటర్ పోస్తాను నాకు ఎంత కావాలనుకుంటారు మీరు మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోండి వాటర్ పోసి ఒకసారి కలిపేసి సో నేను ఈ కుక్కర్ మూత అనేది పెట్టేస్తున్నాను గ్రేవీకి కావాల్సిన పేస్ట్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నానండి సో దీనివల్ల ఏంటంటే గ్రేవీ అనేది మంచి చిక్కగా రావడం జరుగుతుంది అన్నమాట సో ఇందులో వచ్చేసి ధనియాల పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను 2 స్పూన్స్ వచ్చేసి ఏంటంటే మటన్ మసాలా వేస్తున్నానండి సో ఇది వేసాక ఒకసారి ఇంకొకసారి మూత పెట్టేసుకుందాము ఒక 2-3 విజిల్స్ వస్తుంది కదా సో దానివల్ల పీసెస్ మంచిగా ఉడుకుతాయండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసానండి ఇది వేసేసి ఇంకొక లాస్ట్ విజిల్కి పెట్టేస్తున్నాను సో ఇంకొక విజిల్ అయిపోతే మటన్ రెడీ సో ఇక్కడ రెడీ అయిపోయిందండి వెరీ వెరీ చిక్కటి మటన్ గ్రేవీ సో ఇదండి నా స్టైల్లో మటన్ గ్రేవీ సో మీ అందరికి ఎలా అనిపించింది ఐ హోప్ మీకు అందరికి నచ్చిందని సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎస్ఏ టాక్స్ అండ్ బ్లాగ్స్ అండి సో ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఏంటంటే మీకు గంట సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసినట్లయితే నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ టేక్ కేర్